మునుగోడు ఉప ఎన్నికల వేళ అక్కడి ఓటర్లు మస్తు బిజీగా మారారు ప్రధాన రాజకీయ పార్టీలు అనేక తాయిలాలు ప్రకటిస్తున్నాయి దీపావళి పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్లు అందిస్తున్నాయి మహిళలకు చీరలు పిల్లలకు స్వీట్లు టపాసుల బాక్సులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది పురుషులకు మందు మాంసం రెడీ చేస్తున్నట్లు తెలిసింది ఇప్పటికే కొన్ని చోట్ల పంపిణీ ప్రారంభించగా మరికొన్ని చోట్ల పంపిణీకి సిద్ధమవుతున్నారని సమాచారం యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది ఇక మరోవైపు చౌటుప్పల్ మండలం మల్కాపురంలో మూడు వేల తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఓ పార్టీ నేతలు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వెయ్యి మంది ఓటర్లను యాదాద్రి నరసింహస్వామి దర్శనానికి తీసుకువెళ్లారు తమ పార్టీకే ఓటు వెయ్యాలని ప్రమాణం చేయించినట్లు తెలిసింది ఇక వారికి విఐపి దర్శనం కల్పించి అవే బస్సుల్లో తీసుకువచ్చి ఊర్లో దింపారని సమాచారం ఇక ప్రధాన పార్టీలు నోటిఫికేషన్ కు ముందే స్థానిక నేతలు ప్రజల్లో ప్రాబల్యమున్న నాయకులకు గాలం వేసి నజరానాలు ఇచ్చి పార్టీలో చేర్చుకున్నాయి ఇక ప్రస్తుతం నేతలు ఓటర్లనే నమ్ముకుని నేరుగా ఓటర్లనే కలుస్తూ వారు అడిగింది కాదనకుండా ఇస్తున్నట్లు తెలుస్తోంది